ఈ దినము ఉపవాస ప్రార్థన, ఉపవాస కోడిక నిమిత్తము దేవుని వాక్యంలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. ఉపవాస కోడిక అనగా మనము ప్రతి సమయం కూడా చెప్పుకుంటూ ఉన్నాం, మనలను మనము ప్రభు ఎదుట ఒప్పుకొని చేసేటువంటి ప్రార్థనే ఉపవాస ప్రార్థన. మనము తినకుండా శరీరాన్ని దేవుని కొరకు ఎండగట్టి ఏమి తీసుకోకుండా చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. నైట్ చాలా లేటుగా తిని ఆకలిలేదు, ఏమి లేదు, పగలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే నైట్ లేటుగా తిన్నాం కాబట్టి ఉదయకాలం ఆకలి కాదు. అట్లా చేయకూడదండి ఉపవాస ప్రార్థన. నీకు ఆకలిగా ఉన్నప్పుడు చేసేదే, ఆకలిగా ఉన్నప్పుడు తినకుండా చేసేదే ఉపవాస ప్రార్థన. అదే ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్ప మర్మం. చాలామంది మరి లేటుగా తిని ఉదయం అంతా ఆకలి కాకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, ఆకలితో ఉన్నప్పుడు దాన్ని నిగ్రహించుకొని చేసే ప్రార్థన. కనుక మరి దేవుని ప్రజలైన మనము ఏ విషయాల్లో ప్రభు ఎదుట ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి చూద్దాం. ఆదికాండము 43:8-10 మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 43:8-10. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవారిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళుదాము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదము. నేను అతని గూర్చి పోటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. మా పిల్లలను చావక క్షమించాలి, నేను అతని తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడవు కాక పోయిన ఎడల ఈ పాటికి 2వ మారు తిరిగి వచ్చిందుమని చెప్పగా. ప్రియమైన వారలారా, ఈ యొక్క సందర్భము మనకందరికీ తెలుసు, ప్రతిదినం ధ్యానించుకుంటూ ఉన్నాం. కుమారుణ్ణి పంపను అంటున్నాడు. ఎందుకు పంపొద్దు, ఎందుకు పంపకూడదని అంటున్నాడంటే, పంపనని అంటున్నాడు అంటే, అంతకుముందు యోసేపును కూడా అలా వారు తీసుకెళ్ళి మళ్ళా తీసుకురాలేదండి. ఇది తెలిసినటువంటి తండ్రి వేదనతో చెప్పిన మాటలివి. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము. నాతో కూడా పంపుము అంటే ఇప్పుడు ఆ చిన్నవాడు లేక బెంజమిన్ ఎక్కడున్నాడు, బెన్యామీను అంటే తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ చిన్నవాడు అంటే ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే ల్యాడ్. ల్యాడ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ యూత్ ఆర్ యంగ్ మ్యాన్. చిన్నవాడు అంటే యవనస్తుడు అని అర్థం. దగ్గర దగ్గర ఆ దినాల్లో 20-30 సంవత్సరముల మధ్య వయస్కులను చిన్నవారు అంటారు ఆ దినాల్లో. కనుక ప్రియమైన వాళ్ళరా, బెన్యామిన్ యొక్క వయసు 20-30 సంవత్సరాల మధ్యలో తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు అంటే ఒకటి తండ్రితో ఉన్నాడు, 2వది తండ్రి సహవాసము కలిగి ఉన్నాడు, 3వది తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు, 4వది తండ్రితో ఉన్నాడు కనుక తండ్రి క్షేమాన్ని కోరుకుంటున్నాడు, 5వదిగా తండ్రితో ఉన్నాడు కాబట్టి తండ్రికి పరిచర్య చేస్తున్నాడు, 6వదిగా తండ్రితో ఉన్నాడు కాబట్టి తన పనుల్లో తండ్రికి సహాయకారిగా ఉన్నాడు, 7వదిగా తండ్రితో ఉన్నాడు కాబట్టి తండ్రికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. 7 సుగుణాలు బెన్యామీను కలిగి ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. నిజముగా నీవు నేను తండ్రితో ఉన్నట్లయితే మనకు కూడా కొన్ని ఆధిక్యతలు
కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు యూదా తండ్రిని చూసి చెప్పిన మాటలు బెన్యామీనుని లేక ఆ చిన్నవాణ్ణి నాతో పంపము. నాతో పంపు అంటే అంతకుముందు తండ్రితో ఉన్నాడు. మనము దేవునితో ఉండాలి, అనగా తండ్రితో, పరలోకపు తండ్రితో, నిత్యుడకు తండ్రి, పరలోకపు తండ్రి, శాశ్వతుడకు తండ్రి. ప్రియమైన వారలారా, ఎక్కడ మనము తండ్రితో ఏడు విషయాల్లో ఉండి తప్పిపోతూ ఉన్నాము? మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు, తండ్రి అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడిలో కూడా ఉన్నాడు. కుమారుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు, ఆయన దేవాతి దేవుని యొక్క లక్షణములు కలిగిన దేవుడు. యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడే కనుక ఆయన కుమారుడుగా తండ్రిని తనలో చూపిస్తూ ఉంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 28:20 ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. మనతో ఆయన ఉన్నాడు అంటే మనం కూడా ఆయనతో ఉండాలి అని అర్థం. మనతో మనము ఆయనతో ఉంటున్నామా? ఇది ఒక ప్రశ్న ప్రియమైన వాళ్ళ. ఆయనతో ఉంటున్నాము అంటే ఆయన చెప్పింది మనం చేయాలి. కనుక ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రభులు వారు చెప్పారు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని. అయితే నీవు ఆయనతో ఉన్నావా? ఆయనతో ఉండడం అంటే రెండోదిగా యోహాను సువార్త 1:3 బెన్యామీను తండ్రితో ఉన్నాడు. రెండోది తండ్రితో సహవాసం చేస్తున్నాడు. మనము కూడా తండ్రితో సహవాసం కలిగి ఉన్నామా? 1 యోహాను 1:3 మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూసారా, మనం ప్రతిరోజు తండ్రితో సహవాసం చేయాలి, కుమారుడితో కూడా సహవాసం చేయాలి. అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, బైబిల్ పఠనం కూడా కలిగి ఉండాలి. వీటి విషయంలో ఎక్కడ తప్పిపోతున్నాము? రెండోదిగా మనల్ని మనం పరీక్షించుకుందాం. అందుకే మొదటి కొరింథీ 15:33 మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మనం తండ్రితో కుమారుడితో సహవాసం చేస్తున్నామని చెప్పి ఆయా సమయాల్లో దుష్టులతో కూడా సహవాసం చేస్తున్నాము. తద్వారా మంచి నడవడిక చెడిపోయేదిగా ఉంటుంది. ఈ దినాల్లో దేవునితో సహవాసం చేస్తున్నామని చెబుతున్నాము, అయినప్పటికీ మరి దుష్టునితో కూడా సహవాసం చేస్తున్నాం. కాబట్టి మన మంచి నడవడిక పాడైపోతూ ఉన్నది, మన సాక్ష్యము పాడైపోతూ ఉన్నది. మనం ఆదివారం దేవుని సన్నిధిలో దేవునితో, దేవుని ప్రజలతో ఉంటున్నాము. ఉదయకాలం దేవునితో సహవాసం బైబిల్ చదువుతున్నాము. దినమంతటిలో మన సహవాసము దుష్టునితో ఉండుట ద్వారా మన మంచి నడవడిక పాడైపోతూ ఉన్నది. ఎక్కడిలా సహవాస విషయంలో తప్పిపోతున్నాం? ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకుందాం. మూడవదిగా మనం గమనిస్తాం, మూడవదిగా బెన్యామీన్లో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే తండ్రిని ప్రేమిస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే మత్తయి 22:37 నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 10:12 నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను ప్రేమించవలెను. చూసారా,
కనుక దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడ మనం తప్పిపోతున్నాము, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మొదటి యోహాను 2:15 ఎవడైనను లోకము ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ లోకాన్ని కూడా మనం ప్రేమించినట్లయితే ఆ దేవాతి దేవుని ప్రేమ మనలో ఉండదు, ఆ తండ్రి ప్రేమ మనలో ఉండదు. కనుక ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఎక్కడ మనము ప్రేమించే విషయంలో తప్పిపోతున్నాము, 4వదిగా గమనిస్తాం. 4వదిగా తండ్రి యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మనం కూడా క్షేమాభివృద్ధి పొందాలి అని దేవుని వాక్యం చెబుతుంది. Romans 14:19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేయు వాటినే ఆసక్తితో అనుసరించు అన్నాడు. అనుసరించుము, పరస్పర క్షేమాభివృద్ధి కలిగించే వాటిని మనం అనుసరించాలండి. మనకు క్షేమము కలిగించని వాటిని మనం అనుసరించకూడదు. ఎక్కడ ఈ విషయంలో మనం తప్పిపోతున్నాము? అందుకే Matthew 5:11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ వెళ్ళాలి. మన కుటుంబంలో, సంఘములో, సహవాసములో క్షేమాన్ని కోరుకోవాలి. మనం క్షేమంగా ఉండాలి, అనేకులను క్షేమంగా ఉంచాలి, క్షేమంగా ఉండడానికి మనం ఇష్టపడాలి. ఈ విషయంలో ఎక్కడ మనం తప్పిపోతున్నాము, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. 5వదిగా బెన్యామీనులో ఉన్న గొప్ప సుగుణము ఏంటంటే తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు. తండ్రికి సేవ పరిచారకుడుగా ఉంటున్నాడు. మనం కూడా దేవుని యొక్క సేవలో భాగంగా ఉండాలి. Hebrews 12:29 అందువలన మనము నిచ్చల రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయాలి. ఏదో మన ఇష్ట ప్రకారంగా చేసేది కాదు, పరిచర్యంగా. కనుక దైవ కృప కలిగి వినయ భయభక్తులతో, ఇది అలాంటి పరిచర్య దేవుడు మనకి మన నుంచి కోరుకుంటున్నాడు. కనుక మనం చేస్తున్నటువంటి పరిచర్య ఎలా ఉంటున్నది, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం దేవుని ఇంట్లో పరిచర్య చేసి మనల్ని మనం గొప్పగా ఎంచుకుంటాం, అది కాదండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం చేసిన పరిచర్యకు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి వినయ భయభక్తులతో కూడిన సేవ మనం చేయుట ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుడు మహిమ పరచబడతాడు, మనకు దీవెనలు ఇస్తాడు. అలా కాకుండా మనల్ని మనం గొప్పగా చెప్పుకుంటూ ఎన్నిసార్లు పరిచర్య చేశాం. అసలు పరిచర్య అనే మాట లేదు మన జీవితాల్లో. దేవుని మందిరానికి వస్తున్నాం, పోతున్నాం. దేవుని ఇంట్లో ఏదైనా పరిచర్య చేయడానికి మన మనసు ఇష్టపడుతుందా? అలా లేని పక్షంలో ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకుందాం. ఇక నుంచి ఆయన ఒక తీర్మానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ 6వదిగా మనం గమనిస్తాం. 6వదిగా మరి బెన్యామీను తండ్రికి సహాయకుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు. ప్రతి విషయంలో మనము దేవుని మందిరానికి సహాయకులముగా ఉండాలి. మన తల్లిదండ్రులకు, దైవజనులకు మనం సహకరిస్తూ సహాయకారులంగా ఉండాలి. Apostles 11:9 అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది సహాయము పంపుటకు నిశ్చయించుకొనిది. మన శక్తి కొలది, అది ధన సహాయమే కానీ, వస్తు సహాయమే కానీ, శక్తి సహాయమే కానీ, జ్ఞాన సహాయమే కానీ, పని సహాయమే కానీ, ఏదైనా దేవుని ఇంట్లో మనము మన శక్తి కొలది మనం దేవునికి సహాయక
సహకరిస్తూ సహాయపడుతూ దేవుని పిల్లల విషయంలో దైవజనుల విషయంలో మనము సహాయకారులముగా ఉండాలి. ఎక్కడ ఈ విషయంలో మనం తప్పిపోతున్నాము? అపొస్తలుల కార్యములు 24:17. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలుగా అప్పగించుటకు వచ్చి తిని అంటున్నాడు అపొస్తలైన పౌలు. మన జీవితాల్లో కూడా మనము కూడా మన స్వజనులకు సహాయకారులంగా ఉండాలి. వారికి కలిగిన ఇబ్బందుల్లో, వారికి కలిగిన వ్యాధుల్లో, వారికి కలిగిన బాధల్లో, ఒకవేళ దేవుడు మనకు ఇచ్చిన కొలది అది ధన సహాయమే కానీ, వస్తు సహాయమే కానీ, మరి జ్ఞాన సహాయమే కానీ, పని సహాయమే కానీ, ఏదో ఒకటి ఏదైనా మనకున్న దాంట్లో మన శక్తి కొలది మనం మన సొంత వాళ్ళకు కూడా సహాయం చేయాలండి. చాలామంది మరి సహాయం చేయరు, కొంతమంది సహాయం చేయించుకుంటారు, కానీ వారు నిస్సహాయ సమయంలో ఉన్నప్పుడు వారు అసలు సహాయం చేయరు. అలా ఉండకూడదండి. ఎన్నిసార్లు అలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. బెన్యామీన్ అయితే అన్ని విషయాల్లో తండ్రికి సహాయకుడుగా ఉంటున్నాడు. 7వదిగా చివరిగా మొదటి పేతురు పత్రిక 1:2 గమనిస్తే విధేయత కలిగిన కుమారుడుగా ఉంటున్నాడు బెన్యామీన్. మనం కూడా విధేయత కలిగి ఉండాలి. మీరు సత్యమునకు విధేయులవుటకు చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. చూసారా, విధేయత, సత్యమునకు విధేయులంగా, దేవునికి విధేయులముగా, తల్లిదండ్రులకు విధేయులముగా, పరిచర్యలో పనుల్లో విధేయత కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే అలా విధేయతగా ఉండమో, అవిధేయులంగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తుందని కొలస్సి 3:5 ఉంది. కనుక ప్రేమైన వారలారా, బెన్యామీనులో ఉన్న గొప్ప లక్షణాలు 7 విషయాలు. తండ్రికి ఏ రీతిగా తండ్రితో ఉన్నాడు, 2వది తండ్రితో సహవాసం చేస్తున్నాడు, 3వది తండ్రిని ప్రేమిస్తున్నాడు, 4వది తండ్రి క్షేమాన్ని చూస్తున్నాడు, 5వది తండ్రికి పరిచర్య చేస్తున్నాడు, 6వది తండ్రికి సహాయకుడుగా ఉన్నాడు, 7వది తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. మన జీవితాల్లో ఈ 7 విషయాల్లో మనము ఎక్కడ తప్పిపోతున్నాము? ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని మనము కొంతసేపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. Run to Jesus, give him your heart. Ew. I don't know what to do. Now, wait.